జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డీకే అరుణ సూచన మేరకు జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ రైతు దీక్షలో రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ నాగురావు నామాజీ పాల్గొని రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు 15,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు, క్వింటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, అసెంబ్లీ పోటీ చేసిన అభ్యర్థి శివారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి అయినాడు, మరి మనందరం కూడా, మరి మనం ఏముందంటే ప్రజల గ్రామాల్లో పోయి అందరు ప్రజలకి మనం తెలియజేయడం ఒకటే ఉంది. ఆల్రెడీ మంది ప్రజలు ఫిక్స్ అయినారు, మనం తెలియజేస్తే భారీ మెజార్టీతో ఉన్న మన అభ్యర్థులు గెలిచి ఇంకా వచ్చిన పెద్దలకు నమస్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మన ఇటుకల అధ్యక్షుడు మాట్లాడు. అందరికి నా నమస్కారం. వేదిక ఉన్నటువంటి ఇక్కడ పెద్దలకు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి మండల అధ్యక్షులకు అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో ఒకటి కూడా అమలు కాదని వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే జనాలకి ఏ విధంగా ఓట్లు చెప్పి వేయించుకోవాలి, దండుకోవాలనే విషయం చేసి ఉచిత పథకాలు చెప్పి ఆ ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు 9 డిసెంబర్ 9వ తారీఖు ఇంతకుముందు 60 సంవత్సరాల క్రితం ఏం చేసిందో మనకు అందరు కూడా తెలుసు. కనీసం యూరియా దొరికే పరిస్థితులు అప్పుడు, కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా నీమో కోటెడ్తో కలిపినటువంటి దీనికి కార్యక్రమం రావడం జరిగింది. కావున వారు సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో రైతుల పట్ల పూర్తిగా వివక్ష వహిస్తున్నటువంటి, చూటా మాట్లాడేటటువంటి ఈ సీఎం గారు, ఈ కాంగ్రెస్ ఐ పార్టీ, ఇదేమో జూటో కా దుకాణ్ అయితే ఇంతకుముందు ఉన్నది బీఆర్ఎస్ ఏమో లుటేరోంకా మకాన్ అయిపోయింది. లుటేరోంకా మకాన్ పని అయిపోయింది. ఆయన అంతా లూట్ మార్ చేసేసాడు. చివరికి బిడ్డ జైల్లో పోయింది మనకు తెలుసు. ఈరోజు మన జిల్లాకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఏమేమి మాట్లాడిందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేశారు. నేను అడుగుతున్నా, 100 రోజులు గడిచిపోయినాయి కదా, ఒక్క వాగ్దానం అన్నా పూర్తి చేసినావా అని చెప్పి నేను అడుగుతున్నా. రైతుల పట్ల ఏమన్నాను, మా రైతు రాజ్యం వస్తుంది. రైతు రాజ్యం వచ్చిందా, భస్మాసుడుల రాజ్యం వచ్చిందా అర్థమవుతుంది. నీ జూటా మాటలు ఈరోజు ఎవరు నమ్మే పరిస్థితులు లేవు. ఎందుకంటే బాబు ఆయన తప్పు కాదు కదా, ఆయన నాయకుడు ఎట్లున్నాడు, రైతుల బాధలు తెలుస్తే కదా. ఉడుకుతున్నా అంటే అది కేవలం మా నరేంద్ర మోదీ ద్వారా చెప్పుకుంటూ చేస్తున్నా. అరే విచిత్రం ఏంటంటే, ఫసల్ భీమా యోజన కింద మీరు భీమా చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్తే, పోయిన ప్రభుత్వానికి చెప్తే వాళ్ళు పెడచమని పెట్టి నేను కూడా దాన్ని పట్టించుకుంటాను. పంట నష్టం పోతే కేంద్రం పంట నష్టపరిహారం ఇస్తా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అరే నాయన మీరు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి అంటే అది కూడా సక్రమంగా చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? కమిషన్ ఏజెంట్తో కుమ్ముక్కు కావడం, రైస్ మిల్లర్ల వాళ్ళతో కుమ్ముక్ కావడం, రీసైక్లింగ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం. అరే 80 కోట్ల మందికి ఈరోజు అన్నదాత 5 కిలోల బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ ఒకటి, అయ్యా నువ్వు ఏం చేస్తున్నావు చెయ్యి, చేత కాకుండా దిగిపో. భారతీయ జనతా పార్టీ చెప్పలే కానీ చేసి చూపెడుతున్నా. కాబట్టి సోదరులారా, నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, రైతులకు అండా భారతీయ జనతా పార్టీ ఒక్కటే. వీళ్ళంతా జూటా మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం, కాళేశ్వరం పేరు మీద కానీ, పాలమూరు రంగారెడ్డి పేరు మీద కానీ, ఇక్కడ మనం చూస్తాం ఆర్డీఎస్ విషయంలో ఎన్ని ఉద్యమాలు చేస్తామో ఈ రోజు నాకు అతిగతి లేదు. మనకు రావాల్సిన నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు.
పోయిన ముఖ్యమంత్రిపై అపేక్ష కమిటీలో 299 టీఎంసీలకు ఒప్పుకొని వస్తారు, 530 టీఎంసీ నీళ్ళు మనకు రావాలి, వీళ్ళు మాట్లాడతారు మా గురించి. కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది, మరి ఇప్పుడు ఈయన చెప్పిండు 6 గ్యారంటీలట, ఒక్కటనా గ్యారంటీ? కాబట్టి బిడా, రైతులను మరిచినామంటే ఈ ఎలక్షన్లనే, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ రెండు పార్టీలను బొందగడతారు. ప్రజలందరూ కూడా ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చిండు, రైతుకు అండ ఉన్న పార్టీ, రామునికి అండ ఉన్న పార్టీ, ఒకే బాణము, ఒకే మాట, ఒకే పత్ని, ఒకే జెండా, ఒకే ఎజెండా, అదే భారతీయ జనతా పార్టీ జెండా, కమలం పూవే మాకు అండ అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ వెంబడి ఉన్నారు. కాబట్టి రైతు సోదరులకు అందరూ మనవి చేస్తున్నాం, ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉండదు, మాకు అనుమతి లేదు కాబట్టి ఇక్కడ కూర్చోడం జరిగింది. రాబోయే కాలంలో ఎన్నికల తర్వాత కూడా వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. రైతులకు ఏది జరిగినా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నుండి గల్లీ వరకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు రైతులకు అండ ఉంటుందని చెప్పేసి, అన్ని విషయాల్లో ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి, ఈ యొక్క జూటాగాళ్ళు, లుటేరాగాళ్ళను మర్చిపోండి, నీతి నిజాయితీ కోసం పాటుపడేటటువంటి భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా రెండు చోట, ఇక్కడక్కడ పాలమూరులో, ఇక్కడ మన యొక్క నాగర్కన్లో నిలబడినటువంటి ఇక్కడ భరత్ గారు, అక్కడ డీకేరణం గారిని పెద్ద మెజార్టీతో గెలిపించి ఈ పాత పాలమూరు జిల్లా మనకు నరేంద్ర మోదీ గారికి రెండు కండ్ల మాదిరిగా రెండు కమలాలను ఇద్దరు ఎంపీలని పక్క అందించబోతున్నారని చెప్పేసి, పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రజలందరితో కోరుకుంటున్నారు.